అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం రంజాన్ మాసం ఎప్పుడు మొదలవుతుంది? ముస్లిం సోదరులకు పవిత్రమైన పండుగ రంజాన్. రంజాన్ అనేది ఒక మాసం పేరు. ఈ మాసంలో ముస్లిం సోదరులంతా అతి పవిత్రంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు. రంజాన్ను రమదాన్ అని పిలుస్తారు. అలాగే ఈదుల్ ఫిత్ర్ అని కూడా అంటారు. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటారు, దాన ధర్మాలు చేస్తారు. పండుగ అనేది ఏ మతానికి కులానికి సంబంధించినది అయినా కావచ్చు, దాని వెనుక అద్భుతమైన సందేశం ఉంటుంది. అలాగే రంజాన్ పండుగ వెనుక కూడా మానవాళికి మంచి చేసే ఉద్దేశం ఉంది. ఇది క్రమశిక్షణను, దాతృత్వాన్ని, ధార్మిక చింతనను ప్రజలకు బోధిస్తుంది. ముస్లింల మత గ్రంథమైన ఖురాన్ ఈ మాసంలోనే ఆవిర్భవించిందని చెప్పుకుంటారు. అందుకే ఈ మాసం ముస్లింలకు అత్యంత పవిత్ర మాసం. ఉపవాసాన్ని ఏమంటారు? ఖురాన్లో చెప్పిన ప్రకారం ఈ రమదాన్ నెలలో ఖచ్చితంగా ప్రతిరోజు ఉపవాసం ఉండాలి. దీన్ని రోజా అని పిలుస్తారు. మన దేశంలో ముస్లిం సోదరులు రాత్రి నిద్రపోయి తెల్లవారుజామున 4 గంటలకు లేచి సహారీ చేస్తారు. సహారీ అంటే భోజనం. ఆ తర్వాత రోజంతా ఉపవాసం ఉంటారు. సాయంత్రం సూర్యాస్తమయం అయ్యాక ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. మదాన్ నెలలో బయట ఏవి తినకూడదని, తాగకూడదని ఆచారం ఉంది. అందుకే ఈ నెలంతా ముస్లిం సోదరులు ఇంట్లోనే వండుకొని తింటారు. జకాత్. రమదాన్ నెలలో చెప్పుకోవలసిన మరొక విశేషం జకాత్, అంటే దాన ధర్మాలు చేయడం. రంజాన్ నెలలో జకాత్ చేయాలని ఖురాన్ చెబుతోంది. సంపాదించిన దాంట్లో కొంత పేదలకు దానం చేయాలన్నది జకాత్ నిర్వచనం. ఇది పేదవారికి ఆర్థిక హక్కుగా కూడా చెప్పుకుంటారు. ప్రతి ధనకుడు ఇలా తన సంపాదనలో 30% పేదలకు దానంగా ఇవ్వాలని జకాత్ చెబుతుంది. దీనివల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను నిర్వహించుకుంటారన్నది ఖురాన్ సారాంశం. రమదాన్ నెల నెలవంక పొడిచాక ముగుస్తుంది. ఆ చివరి దినాన్ని ఈదుల్ ఫితర్ పండుగగా నిర్వహించుకుంటారు. ఆ రోజు అందరూ కొత్త బట్టలతో అత్తరు చల్లుకొని ఆనందంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈద్ ముబారక్ అని విషెస్ చెప్పుకుంటారు. రంజాన్ ఎప్పుడు మొదలవుతుంది? రంజాన్ ఇస్లామిక్ చంద్రమాన్ క్యాలెండర్లో 9వ నెలలో మొదలవుతుంది. రంజాన్ ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. ఈ ఏడాది మన దేశంలో రంజాన్ మార్చి 11 లేదా మార్చి 12 మొదలవుతుంది. మక్కాలో చంద్రుని దర్శనంపై రంజాన్ ఆధారపడి ఉంటుంది. నెలవంక ఆకారంలో చంద్రుడు మొదట సౌదీ అరేబియాలో దర్శనమిస్తాడు. తరువాత భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో కనిపిస్తాడు. అలా నెలవంక కనిపించాక రంజాన్ మొదలైనట్టే ఇఫ్తార్ ఎప్పుడు? ప్రతిరోజు ఇఫ్తార్ సమయం సూర్యాస్తమయం మీద ఆధారపడి ఉంటాయి. ప్రతిరోజు ఏ సమయంలో సూర్యాస్తమయం అవుతుందో అప్పుడు ఇఫ్తార్ నిర్వహించుకుంటారు. కాబట్టి ప్రతిరోజు ఇదే సమయానికి ఇఫ్తార్ అని చెప్పడానికి వీలు లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.